రాష్ట్ర ఉత్తరాన దశాబ్దోత్సవాలలో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ కని విని ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితం చేసిన గత పాలకులు ప్రస్తుతం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాలలో మహిళలు పురుషులతో పాటు సమానంగా రాణించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. ఆడబిడ్డ పెళ్లికి సహాయం, పుట్టిన బిడ్డ నుంచి ఇంటికి చేర్చే వరకు దేశంలో మహిళలకు ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయని ఆయన అన్నారు. మహిళలు తలుచుకుంటూ సాధించలేనిది ఏమీ లేదు, నేల మీద నుంచి అంతరిక్షంలోకి వెళ్లేదాకా మహిళలదే ఆధిపత్యం నడుస్తుంది అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు దేశానికి ఆదర్శమని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అభివృద్ధిలో సంక్షేమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ ఫలం ప్రజలకు సమృద్ధిగా అందుతున్నాయని చెప్పారు. పేదింటి ఆడపడుచులు పెళ్లిళ్లకు 100,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఈ లక్ష్యం కోసమైతే తెలంగాణ సాధించుకోవాలని ప్రయత్నం చేసినామో, 14 సంవత్సరాలు పోరాటం చేసినామో, ఆ లక్ష్య సాధన కోసం కేసీఆర్ గారు గలమెత్తితే అడుగులు అడిగేసి మాటకు మాట కలిపి పాటకు పాట కలిపి కౌలు కళాకారులు ఉద్యోగులు అన్ని సంఘాల వాళ్ళు ప్రజలు సమైక్యంగా పోరాడితే సాధించుకున్న ఈ తెలంగాణలో ఆనాడు తగాబడుతున్న ఈ తెలంగాణని బాగు చేసుకోవాలంటే స్వరాష్ట్రం ఒక్కటే ఏకైక లక్ష్యంగా మనం సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ నాయకుడుగా, పరిపాలనా దక్షకుడుగా, ముందు చూపు కలిగిన, శాస్త్రీయత కలిగిన వ్యక్తిగా ఈరోజు కేసీఆర్ గారు గతంలో లేని విధంగా 9 సంవత్సరాలలో అనేక రంగాలు